హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాస్ కుకింగ్ డైరీ ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో కోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీని మనం షుగర్ వేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే షుగర్ వేయకుండా ప్లెయిన్ కోవాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు వేరే డెజర్ట్స్లో సేమియాలో గులాబ్ జామున్ ఆ తర్వాత క్యారెట్ హల్వా వీటన్నింటిలో యూస్ చేసుకోవడానికి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను దీని బదులు బటర్ అయినా యూజ్ చేయొచ్చు ఆయిల్ మాత్రం యూస్ చేయొద్దు ఇప్పుడు ఈ మెల్ట్ అయిన నెయ్యిలో హాఫ్ కప్ పాలని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ పాల మీగడ తీసుకొని వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా లంప్స్ లేకుండా నీట్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి బాగా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటు పోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గర పడింది కదా ఇప్పుడు మీరు ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసుకుంటే పాలకోవా రెడీ అయిపోతుంది లేదంటే షుగర్లెస్గా కావాలంటే ఇలానే ఇంకొంచెం సేపు ఇలా కుక్ చేసుకోండి చూసారు కదా రెడీ అయిపోయింది దీన్ని మీరు పాలకోవాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా లేకపోతే వేరే స్వీట్స్లో యూస్ చేసుకోవడానికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లెయిన్గా లెస్ ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ ఎందుకు వచ్చిందంటే నేను యూస్ చేసిన మిల్క్ పౌడర్లో షుగర్ కంటెంట్ ఉండడం వల్ల ఆ షుగర్ క్యారమలైజ్ అయ్యి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది అదీ కాకుండా మనం కాస్త నెయ్యి కూడా వేసాం కదా ఇప్పుడు ఈ క్వాంటిటీ కూడా మీకు కావాల్సినట్టు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్ కోవా కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ యూస్ చేశాను మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువ క్వాంటిటీ యూస్ చేసుకొని చేసుకోండి సో చూసారు కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మనం ఇన్స్టెంట్గా కోవాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి